ఎవరు కావాలండి? ఎవరు కావాలంటావేంటా? నా పేరు ఒల్లూరు బాబురావు, వైజాగ్ నుంచి వచ్చాం. మనందరం ఫోన్లో మాట్లాడుకుంటాం కానీ పర్సనల్ కలుసుకోలేదు. అదే మీ అమ్మాయి స్వర్ణలత జాతకేక్రం ఫోటోలు పంపించారు కదా, పెళ్లి చూపులకు వస్తానే. మీరా, రండి రండి. డాడీ ఇంటి గెస్ట్ వచ్చారు. హాయ్, ఐఎమ్ సుకుమార్. హాయ్. ఏమండి లోపలికి రమ్మనుకుంటే మీటింగ్ ఏంటి? బాగున్నారు, రండి రండి. ఫాలో మీ సారా. ఇక్కడ నారాయణ మూర్తి గారు ఎవరు? గెస్ట్ అని చూద్దాం. ఏజ్ బార్ కాబట్టి ఈయన అయి ఉంటాడు. భలే గెస్ట్ చేశారే. మీరెవరు? మేము ట్విన్స్. ట్విన్స్ కాదు, ట్విన్స్. నిన్నే కవల పిల్లలు అన్నమాట. ఒకే కథను రెండు సినిమాలు తీసినట్టుగా పోలికి లేవేంటి వీళ్ళకి? ఏమని మీరు అలా అంటారు కానీ, వీళ్ళిద్దరు తండ్రి కూతుళ్ళు. కూతురేమో వెన్నెల ఆడపిల్ల ఉంటుంది, వీడేమో చీకట్లో కోడిపిల్ల ఉంటాడు. క్యాబ్ వెళ్తే కూర్చున్నాయి. అవును, నాకు పంపిన ఫోటోకి పిల్లకి పోలికి లేవేంటి? ఉండవు, అది ఫోటో, ఇది రియల్. ఈ మధ్య ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించాం. ప్లాస్టిక్ సర్జరీ ఎందుకు? డాక్టర్ ఖాళీగా ఉన్నాడని. సోది ఇంట్లో వదిలి గారు లేరా? మా మమ్మీయా. మమ్మీ పూజ గదిలో ఉన్నారు. మమ్మీ మమ్మీ పిల్ల చూడలే, అంత బుద్ధిమంతరాల్లో ఉందో. వీడికి అసలు స్టోరీ తెలియదు. డాడీ నీ నియమైన చేసుకుంటాను. ఎవర్రా వచ్చింది? ఇదెవరు? ఎవర్రా ఎవర్రా వచ్చింది? పెళ్లివారా? అవును మమ్మీ, వైజాగ్ నుంచి వచ్చారు. నమస్కారం. నమస్కారం. అసలు మూడు రోజుల క్రితం రావాలండి, మా ఇంట్లో దొంగలు పడ్డారు. మాకేం తెలియదు, మేము ఎక్కడన్నా. పిల్ల నచ్చిందండి, మిగిలిన విషయాలన్నీ ఫోన్ లో మాట్లాడుకున్నాం. ఇకపోతే కట్నం ఎంత కావాలి? మీలో కూడా చెప్పండి. ఓ మూడు ఇచ్చుకోండి. మూడు లక్షలు అండి. అసంగా 13 లక్షలు తీసుకోండి. 13? మళ్ళీ పడిపోయి చంటి కుర్రాళ్ళ ఏంటి అలరే, రెండే తాంబూలాలు పుచ్చేసుకుందాం. ఆగండి, చూడండి బాబు, ఈ ఊళ్ళో మా అన్నయ్య ఒక ఆయన ఉన్నాడు, వాడు వచ్చాక పుచ్చుకుందాం. అలాగే అయితే వెంటనే ఫోన్ చేసేద్దాం. హలో ఆచలేమ్మా, ఎప్పుడు వచ్చావే? అడ్రస్ చెప్పు. ఇప్పుడే వచ్చేస్తున్నా. వస్తున్నా వస్తున్నా అంటాడు కానీ మీ అన్నయ్య ఎప్పుడు వస్తాడో తెలియదా. ఉద్యోగం అలాంటిది, వర్జ్యం రాకముందు సుమారు వేసుకుందాం. రండి. అబ్బే వద్దండి. ఏమో ఆయన వస్తే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అయింది చాలు, త్వరగా కానివ్వండి. మనం మాట అంటే మాటే, మన వంశంలో ఎవరైనా మాట మీద నిలబడ్డారు కానీ భూమి మీద నిలబడ్డారంటే ఏమండి, ఆయన వచ్చే వరకు మేము ఒప్పుకోం. ప్లీజ్ నా మాట వినండి, వాడు వచ్చేప్పుడు ఆలస్యం అవుద్ది, వాడు ఉద్యోగం అలాంటిది. అవునండి, మా అన్నయ్య ఈ ఊళ్ళో పోలీస్. అయ్య బాబాయ్, పోలీస్ అంటా, త్వరగా కనిచేద్దాం. ఏమండి తెల్లారి లేస్తే పోలీసులకి మాకు బోల్డ్ అండ్ డీలింగ్స్, కాబట్టి వారు వచ్చాక నిశ్చితార్థం జరుగుద్ది. అసలండి ట్రైనింగ్ టైం అయిపోతుందండి, త్వరగా పని కానివ్వండి. వారు ఎంత చెప్తున్నారు వినహ. చూడండి మేము కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉంటాం, కుదరదంటే కుదరదు. ఆయన అంతగా చెప్తుంటే మా అన్నయ్య నేను ఏమనుకో కానివ్వండి. నా కోసమైన వెయిటింగ్. అమ్మావా, లైట్ గా కాళ్ళు కడ్డం పడేలా ఉంది. నా వల్ల కాదు, పడుకుని పోదాం ఇక్కడ. అమ్మా కదలకు రా. నిప్పుల గుండంలో పడ్డంతో కళ్ళు బాగా దెబ్బతిన్నాయి, కట్లు విప్పితే కానీ చెప్పలేము. 50-50 ఛాన్సెస్, రావచ్చు పూర్తిగా పోవచ్చు. కృష్ణ నా మీద కక్ష కట్టి ప్లాన్ వేసి నా కళ్ళు పోవడానికి కారకుడి అయ్యావు కదూ, నాకు చూపు లేకుండా చేసినందుకు నీకు జీవితాంతం నిద్ర లేకుండా చేస్తాను. వేట కుక్కలా నీ వెంట పడి నీ ప్రాణాలు తీస్తాను.
మనం ఇక్కడ ఉంటాం ఏమాత్రం మంచిది కాదు. ఏ క్షణంలోనన్నా పోలీసులు పట్టేసుకోవచ్చు. వాళ్ళకి దొరికామో, మనందరినీ మర్డర్ కేసుల్లో ఇరికించి ఉరిశిక్ష వేయించేస్తారు. ఆ ఎస్ఐ దుర్గాప్రసాద్ గారు నా మీద కక్ష కట్టాడు. కొన్నాళ్ల పాటు వేరే ప్లేస్కి పారిపోదాం. ఎక్కడికి? కోటయ్య గారి పాలెం. ఇవాళ చాలా అలసిమైపోయింది. ఏమే ఏంటో ఆ గుడ్డెలకి? తెడ్డా నీ చేతిలోనే ఉంది కదా. తెడ్డుగానే గుడ్డ గుడ్డ రాత్రే కదా చందమామ కూడా నాకు మిగల్చకుండా మొత్తం పులుసు వచ్చేస్తావు. నీకు చెప్పడం కంటే నా తెడ్డుతో నన్ను ఎత్తు మీద కొట్టుకోవడం మేలే. ఎవరది? ఎవడాడు కుక్కలారుతున్నాడు? ఊరికి కొత్త మొక్కలా ఉంది. చెత్త మొహం అంటావా? అవును కరెక్టే. మన ఊరికి అన్నట్టుందే. మగోడు కదా, ఎలా కనిపెట్టావు? వచ్చేసాను. హలో, నీ పేరేంటి? నేనే ఎంకనండి. నీలాంటి ప్యాసింజర్లు అందరినీ నావెక్కించుకుని గోదావరి చుట్టూ తిప్పుతాను కాబట్టి అందరూ నన్ను నావలెంకన్ అంటారండి. మొబైల్ బాలాజీ అన్నమాట. బెల్లం జిలేబీ కావాలా? ఈ ఊళ్ళో ఎక్కడ దొరుకుతాయో బాబు. అబ్బా, నేను ఎవరో తెలుసా? కోటయ్య గారి మనవండి. పోయాడా? అయితే బాబు, మీరు మా కోటయ్య గారి మనవలా? యా, నేనే కోటయ్య గారి మనవండి. మనిషి తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు. నావల వెంకన్న నానా పాటే రావచ్చు. నానా పాటలు పడుతున్నావా ఎప్పటి నుంచి? ఏంటా గోల, ఇదిగో నువ్వు మందేస్తావా? నమస్కారం బాబు. అబ్బాయి గారు చిత్తం, మన కోటయ్య గారు మనవడి గారండి. ఇప్పుడే నావ దిగారండి. యా, ఎనీ డౌట్? ఎవరి ముసలైనా? మా సోమయాజులు గారండి. అబ్బాయి గారి పేరేమిటో? ఐఎమ్ సీకే ఫ్రమ్ కాలిఫోర్నియా. కాలి పోలియోనా? ఏ కాలు బాబు? నువ్వు ఉండే తావ చెప్పడు. ఏంటి చెప్పేది? మా తాతయ్య గారి ఆస్తికి ఏకైక వారసుని. రుజువేంటో చెప్తాలేరా? మీ అమ్మ పేరేంటి బాబు? నాకు తెలీదు. అయినా అమ్మని అమ్మ అని పిలుస్తాం గానీ పేరు పెట్టి పిలుస్తారా? మీరంతా మా అమ్మ పేరు మా నాన్న ఊరు అడుగుతున్నారంటే నా మీద మీకు ఏమైనా డౌటా? అర్జెంట్ గా నాకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. ఏదో మాట సాయం చేస్తానో, అలా దిష్టి బొమ్మలా నిలబడిపోతే లాంచికి ఓనర్ ఎలా అవుతావు? నేను చూసుకుంటానన్నాను కదా సోమయాజులు గారు. ఈ ఊరు గురించి వివరాలు చెప్పమని డబ్బు మందు ఇచ్చిన పెద్ద దొంగ ఏదవండి. తాగితే వాగుతానని నాకు బదులు ఈడు పీకల దాకా తాగేసి కడుపులో ఉన్న కుట్రంతా బయటికి కక్కేసిన పెద్ద ఎరియదవండి. కోటయ్య గారి పాలనలో కోటయ్య గారితో సహా ఊళ్ళో వాళ్ళందరినీ పాటిమట్లో కుమ్మర పురుగుని చేసి మాట్లాడిన దినకంత్రి ఏదవండి. ఏమన్నావురా? నేను దొంగ విధవనా? బ్లడీ ఫెలో, నాకు హెల్ప్ చేస్తానని చెప్పి ఇప్పుడు ప్లేటు మారుస్తావురా నువ్వు? అమ్మా ఆగు. మక్కిలి రగ్గొట్టేశారా బాబోయ్? ఆ కోటయ్య గారి పాలెం ఈ జన్మలో వెళ్ళకూడదు. అబ్బా అబ్బా అయ్యో. ఇదే కోటయ్య గారి పాలెం. మొత్తానికి ఊరు రేవులోకి వచ్చేసాం. వెరీ వెరీ హ్యాపీ. ఎరా మాట్లాడవేంటి? ఇప్పుడు మనకి ఊళ్ళో బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపిస్తాం. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుందిరా.